నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బలగం సినిమా ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ అందరు కూడా గుంపులు గుంపులుగా వెళ్ళి చూడడము, వెక్కి వెక్కి ఏడవడం ఇలాంటివన్నీ మనం విన్నాం. రీసెంట్లీ జైలు నుంచి బయటకు వచ్చిన బండి సంజయ్ గారికి కూడా ఈ అనుభవం అనేది ఎదురైందని ఆయన చెప్పుకొచ్చారు. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఇది ఆప్తులు అయిన వాళ్ళు ఎవరైనా సార్, అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళకి దగ్గర వాళ్ళు ఆప్తులు అయిన వాళ్ళు రాకపోతే పక్షి ముట్టదు అని చెప్పేసి మనకి ఈ కాన్సెప్ట్తో బలగం వచ్చింది. అదే ఎగ్జాంపుల్ని తీసి బండి సంజయ్ గారు ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు పిట్ల విజయమ్మ అనుకుంటా ఆవిడ పేరు కదా, ఆవిడ చనిపోవడం జరిగింది. మా అత్తగారు, నేను జైల్లో ఉన్నాను కాబట్టి పక్షి అక్కడ ఆ రోజు ముట్టలేదు, ఇది నిజంగా జరిగింది అని ఆయన ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రజెంట్ ఈ బలగం ట్రెండ్ నడిచే టైంలో ఇది కూడా బాగా హైలైట్ అవుతుంది. ఎలా చూడాలి దీన్ని? అంటే బలగంలో ఏం చూపించారంటే ఆ పక్షి ఎందుకు ముట్టదంటే వీళ్ళందరూ కలిసి ఫ్యామిలీ అంతా కలిసి పెట్టరు దానికి. ఫ్యామిలీలో అనేక విభేదాలు ఉంటాయి, అందువల్ల పక్షి ముట్టదు అనమాట. ఫ్యామిలీ అంతా కలిసి పెట్టినప్పుడు పక్షి ముట్టుతుంది, అది కాన్సెప్ట్ బేసిక్గా. సో ఇక్కడ ఈయన చెప్పదలుచుకుంది ఏంటంటే, నా అరెస్టు వల్ల మా అత్తగారు చెట్ల విజయమ్మ, ఈ చెట్ల విజయమ్మ చనిపోయారు. చనిపోయిన 5వ రోజు పెట్టాలి, కానీ నన్ను అరెస్ట్ చేశారు వీళ్ళు. సో నేను పోలేదు, పోకపోవడం వల్ల నేను లేదు కాబట్టి పక్షి ముట్టలేదు, నైవేద్యాన్ని పక్షి ముట్టలేదు అనేది ఈయన కాంటెక్స్ట్లో చెప్పాడు. వీళ్ళకి బలగం చూపించాలి అని కూడా అన్నాడు ఆయన. అంటే ఈ పోలీసులకి బలగం సినిమా చూపించాలి అని చెప్పారు. అంటే అర్థమైందంటే, ఒక ఫ్యామిలీలో ఒకటి జరిగినప్పుడు కనీసం అది ఉందని చూసినైనా నన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలి వీళ్ళు, అది కూడా వీళ్ళు పట్టించుకోలేదు. అందుకని బలగం చూపిస్తున్న వీళ్ళల్లో మార్పు వస్తుంది అన్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. చాలా బాగా చెప్పారు అనిపించింది నాకు అక్కడ. అంటే పోలీసుల్ని డైరెక్ట్గా మామూలుగా ఆయన పద్ధతుల్లో నిందించకుండా కొంత బుద్ధి చెప్పే విధంగా మాట్లాడారు. యాక్చువల్గా పోలీసులు ఇన్ని బాగా ఇబ్బంది పెట్టారు. అవును, అర్ధరాత్రి తీసుకెళ్ళడం చాలా చెప్పించడం, బొమ్మల రామారావు కరీంనగర్ నుంచి బొమ్మల రామారావు అన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టినా కూడా ఆయన ఏం చెప్పారంటే, ఈ సిపిఐ కూడా అన్ని అబద్ధాలు చెప్తున్నారు, ఆయన 3 సింహాల మీద ప్రమాణం చేసి చెప్పాలి అని కూడా ఆయన అన్నారు. సో ఆ కాంటెక్స్ట్లో ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు మళ్ళీ ఒకసారి. సరే, హిందీ పేపర్ నేను లీక్ చేశానని చెప్తున్నారు, మరి తెలుగు పేపర్ ఎవరు లీక్ చేశారు అని అడిగాడు. హిందీ పేపర్ ఎవరైనా లీక్ చేస్తారా అని అడిగారు. రెండోది, పబ్లిక్ డొమైన్లో ఉన్నదాన్ని నేను షేర్ చేశాను తప్ప నేను లీక్ చేశానని మీరేమన్నా నిరూపించగలరా అన్నారు. ఇలాంటివి అడుగుతూ కేటీఆర్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కాంటెక్స్ట్లో ఆయన బలగంని కూడా చెప్తూ ఒక సెంటిమెంట్ని యాడ్ చేసినాడని చెప్పొచ్చు తన దీనికి. అట్లాగే ఆయన వాళ్ళ చెల్లి పిల్లలు ఎవరో వాళ్ళ చిన్నపిల్లల్ని ముద్దాడుతున్నట్టుగా ఫోటోలు వీడియోలు వీడియో రిలీజ్ చేశారు. సో ఏదేమైనా ఆయన కొంత కూల్గా ఉన్నాడు అనిపించింది నాకు. అంటే మామూలుగా బండి సంజయ్ రియాక్షన్ ఎలా ఉంటుందో అనుకున్నాము, కానీ మెచ్యూర్డ్గా బిహేవ్ చేసింది. అంటే హీ సాటిస్ఫైడ్ సార్, ఏదో కొత్తగా ఎనర్జీ వచ్చింది, ఎనర్జీ వచ్చింది. ఆయన అమిత్ షా నుంచి ఫోన్ వచ్చింది, అదే అంటున్నా, వీఆర్ విత్ యూ, గో హెడ్ అని అమిత్ షా గారు అన్నారు. అది పెద్ద కితాబు కదా, అమిత్ షా గారు లాంటి వాళ్ళు ఫోన్ చేసి మేము మీతో ఉన్నాము, మీరు ముందుకెళ్ళండి అని చెప్పాలంటే కొత్త బలం వచ్చినట్టు కదా ఆయనకి. అట్లాగే రేపు మోడీ గారు వస్తున్నారు, ఖచ్చితంగా ఈయన్ని మోడీ గారు కూడా అభినందిస్తారు, పరామర్శిస్తారు. సో ఈ రకంగా స్టేట్లో కూడా ఇప్పుడు మిగతా అందరి లీడర్లకి ఈయన ఎమర్జ్ అయ్యాడు కొత్తగా. ఆ రకంగా ఈయనకి సింపతి వచ్చింది, పార్టీలో కొంత గుర్తింపు వచ్చింది. ఆ కాంటెక్స్ట్లో ఈయన కొంత మెచ్యూరిటీగా మరీ అగ్రెసివ్గా గవర్నమెంట్ మీద పడిపోకుండా కొంత బ్యాలెన్స్గా మాట్లాడారు, చాలా తెలివిగా మాట్లాడారు, సెంటిమెంట్ కలపడం. బలగం సినిమా ఇప్పుడు పెద్ద ఎత్తున మనకు తెలుసు, బలగం సినిమా ఎంత క్రియేట్ చేస్తుందని. ఈ మధ్యకాలంలో ఏ సినిమా కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలే. అంటే డైరెక్ట్గా జనాల ప్రజల జీవితాలని అది ఇన్ఫ్లుయెన్స్ చేసి చాలా కుటుంబాలు బలగం చూసి ఏడ్చి వాళ్ళు మళ్ళీ కలవడం, దీని తర్వాత గ్రూప్స్ ఫామ్ కావడం, వాట్సాప్ గ్రూప్స్, వాళ్ళు ఫిజికల్గా కూడా అందరూ ఒక చోట కలవడం, వాళ్ళ గొడవలు ఉంటే పరిష్కరించుకోవడం, ఇవే లేదా అందరు పరిష్కరించుకున్నాక అందరు కలిసి బలగం సినిమాని వాళ్ళ ఊర్లో ప్రదర్శించడం, ఇట్లాంటివి చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అది మనకి దిల్ రాజు గారు కూడా ఈ మధ్య చెప్పారు, నేను ఫ్రీగా కూడా షోలు వేస్తానని ఆయన చెప్పారు. నా జన్మ ధన్యమైంది ఇలాంటి సినిమా తీసినందుకు, నేను 50 సినిమాలు తీస్తే ఇప్పుడు కూడా ఇంత ఇంపాక్ట్ రాలేదు, నాకు అవార్డులు కూడా నేషనల్ అవార్డులు ఏవి రాలేదు, ఇంటర్నేషనల్ అవార్డులు.
దీనికి ఏడు ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయని కూడా ఆయన చెప్పుకున్నారు. ఆ కాంటెక్స్ట్లో కరెక్ట్గా సందర్భానికి తగినట్టుగా ఈయన మంచిగా, ఇది కూడా కాంప్లిమెంట్ కదా బలగంకి, సినిమాకి అయితే సినిమాకి చాలా కాంప్లిమెంట్, ప్రచారం కదండి సూపర్. ఇప్పుడు ఈయన ఈయన దాన్ని వందలాది మీడియా అవుట్లెట్స్ అందరూ కూడా ప్రచారం చేస్తే పక్షం ముట్టలేదు అని టైటిల్ పెట్టి మొత్తం రాశారు. దీంతో బలగం సినిమాకి మంచి యాడ్ ఆన్ అడ్వాంటేజ్, ఇంకా దీని ఊపు పెరుగుతుంది. ఆయనకి ఆల్రెడీ అనేక భాషల నుంచి మేము డబ్బింగ్ రైట్స్కి, రీమేక్ రైట్స్ని అడుగుతున్నారు. ఆ రకంగా ఇంకా దిల్రాజు గారికి ఉత్సాహాన్ని ఇస్తుంది బండి సంజయ్ గారి. ఇప్పుడు ఓవరాల్గా జైలు నుంచి వచ్చాడు, బయటకు వచ్చాడు, కార్యకర్తలతో పాటు ఇక్కడ వరకు వచ్చాడు. ఇప్పుడు ఫ్యామిలీలో ఆయనకి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది సార్? యాక్చువల్గా ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఆయన ఫ్యామిలీ మీద వాటి మీద పెద్ద అండర్స్టాండింగ్ లేదు జనంకి. ఈ కాంటెక్స్ట్తో అందరూ కూడా బండి సంజయ్ బయోగ్రఫీ ఏంటి, బండి సంజయ్ గారు ఎవరు, ఆయన కుటుంబం ఏంటి, ఇవన్నీ చర్చలకు వచ్చాయి. దానికి తగినట్టే ఆయన కూడా ప్రధానంగా ఈ చిట్ల విజయమ్మ గారి గురించి చెప్పడం అంటే తనకు ఒక ఫ్యామిలీ ఉంది, నేను దానికి కూడా బాధ్యత వహిస్తుంటాను, ఫ్యామిలీతో ఉంటాను, నాకు రాష్ట్రంలో ఉద్యమాలు ఎంత ఇంపార్టెంట్, నా కుటుంబం కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది ఆయన తెలియజేశారు. మామూలుగా మొన్న కూడా చెప్పుకున్నాం, ఆయన ఎప్పుడు ఇంటి నుంచి బయట వచ్చినా వాళ్ళ అమ్మగారి కాళ్ళకి నమస్కారం చేసి బయట వస్తారు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా అమ్మ నాన్నకి నమస్కారం చేసి వచ్చేవాడు. అంటే కొన్ని హిందూ ధర్మ అంశాలని, వాటిని, ప్రిన్సిపల్స్ని ఆయన ఫాలో అవుతున్నారు. అలాగే పెరిగాడు కదా సార్, అలాగే శిశు మందిర్ నుంచి ఆయన ఎడ్యుకేషన్ సరస్వతి శిశు మందిర్ నుంచి అలా వచ్చారు, వాళ్ళ నాన్నగారు అలా ఉన్నారు. సో ఆ నేపథ్యంలో నుంచి ఆయన నిజానికి ఆయన బీసీ కమ్యూనిటీ, మున్నూరు కాపు అంటారు, ఆ కమ్యూనిటీలో నుంచి ఎదిగిన లీడర్. అది కూడా ఒక మెచ్చుకోదగిన అంశం, ఒక బీసీ కులం నుంచి రాష్ట్ర బీజేపీ నాయకుడు అవ్వడం అనేది కూడా ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. అందుకనే ఆయన మిగతా వాళ్ళకి డిఫరెంట్గా కనబడతాడు మనకి. ఆయనే చెప్పుకున్నారు, నేను నాన్ వెజ్ కూడా అంతే ప్రేమగా తింటాను వెజ్ లాగే అని చెప్పుకున్నారు. అట్లాగే ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీతో గడపడం, వాళ్ళ పిల్లల్ని తీసుకురావడం, వాళ్ళతో ముద్దులాడడం, ఇవి వీడియోస్ అంతా ఎందుకు బయట వచ్చాయంటే ఆయన జైలు నుంచి బయట వచ్చేసిందే ఓన్లీ ఉద్యమాల్లో మళ్ళీ దూకేస్తానని కాకుండా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం, జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక లేఖ విడుదల చేసి ప్రజలకు అప్పీల్ చేయడం, నేను ఎన్ని రోజులైనా ఉంటాను, ఎన్నిసార్లైనా నేను నిరుద్యోగ సోదరుల కోసం, విద్యార్థుల కోసం అరెస్ట్ అవ్వడానికి, లాఠీ దెబ్బలు తినడానికి రెడీ అని చెప్పారు. అట్ ద సేమ్ టైం బయట వచ్చినాక చాలా మెచ్యూరిటీగా ప్రెస్ మీట్లో మాట్లాడి ఫ్యామిలీని ప్రొజెక్ట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఆయన భార్య అపర్ణ గారు కూడా జైలుకి వెళ్ళారు నిన్ననే, వాళ్ళ అబ్బాయిని తీసుకొని, ఆ అబ్బాయి భగీరథ కూడా వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఫ్యామిలీ ఇంపార్టెన్స్ చెప్పడానికే ఆయన బలగాన్ని చెప్పారు. బలగం అనేది ఏంటి, బేసిక్గా ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్, ముఖ్యంగా ఫ్యామిలీ విడిపోకూడదు, ఉమ్మడి కుటుంబం కలిసి ఉండాలనేది బలగం మనకి ఇచ్చే సందేశం. ఆ సందేశాన్నే ఈయన రెండు రకాలుగా చెప్పాడు, మాటల్లోనూ చెప్పాడు, చేతల్లో కూడా చెప్పాడు బేసిక్గా. సో కుటుంబం అనే దానికి వాల్యూ ఇచ్చి, ఆ వాల్యూ ఇవ్వాలని, నేను ఇస్తున్నానని ప్రజలకు ఆయన తెలియజేస్తున్నాడు అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.